వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ ప్రవీణ్. ఈ ఎపిసోడ్లో అసలు ఈ COVID-19 అనే ఈ యొక్క వ్యాధితో పోరాడడానికి మన శరీరంలో ఏం ముఖ్యమో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలుసు, చాలా రోజుల నుంచి అంటే కిందటి సంవత్సరం డిసెంబర్లో మొట్టమొదటి కేసు మనకి వుహాన్లో చైనాలో వస్తే, అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఈ కరోనా వైరస్ అనేది వ్యాపించింది, దాని ద్వారా వచ్చే మరణాలు కానీ ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవన్నింటినీ మనం చూస్తూనే ఉన్నాం. పేదరికంలో ఉండే వాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఈ యొక్క హాస్పిటల్ ఖర్చులు అనేవి చాలా భారంగా తయారయ్యాయి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నా, గవర్నమెంట్స్ ఇంత చర్యలు తీసుకున్నా సరే ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనడానికి ఎవరి దగ్గర సరైన సమాధానం అయితే ఖచ్చితంగా లేదు. కానీ జరగాల్సింది అయితే నష్టం జరిగిపోయింది. ఒక రోజులో మన ఇండియాలో మాత్రమే 70,000 కేసులు వచ్చే పరిస్థితి ఉంది. సో దీనికి ఏం చేస్తే మనం బెటర్గా ఉంటాం, అంటే అసలు ఈ COVID-19ని ఫైట్ చేయడానికి మాస్కులు పెట్టుకుంటే మంచిదా, శానిటైజర్లు వాడితే మంచిదా, లేకపోతే ఇంకేమైనా చేస్తే మంచిదా అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం మంచిదండి. సో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్థెన్ అవ్వాలంటే ఏం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి. ఆ పోషకాహారంలో కూడా ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది మనం ఈరోజు ముఖ్యంగా చర్చిద్దాం. మీ అందరికీ విటమిన్స్ గురించి తెలిసిందే. ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లోని మల్టీవిటమిన్స్ కానీ రకరకాలుగా యాంటీబయోటిక్స్, ఒక యాంటీపైరటిక్ డోలో లాంటివి ఉంచుకుంటున్నారనమాట. ఎందుకంటే సడన్గా మనకి ఏమైనా అటాక్ అయితే వెంటనే వాటిని యూజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉంచుకుంటున్నారు. బట్ మీరందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే, మన ఫుడ్లోనే చాలా చాలా చక్కగా ఇటువంటి విటమిన్స్ అనేవి పొందుపరిచి ఉంటాయి మనం తీసుకునే ఆహారంలోనే. సో ఎందుకు మనం ఈ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్స్, మల్టీవిటమిన్ సిరప్స్ మీద ఆధారపడి ఉండాలి? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫుడ్లో దొరికే ఈ ఇంపార్టెంట్ వైటమిన్ సి కానీ వైటమిన్ డి కానీ, దాంతోపాటుగా జింక్ మినరల్ కానీ ఎలా దొరుకుతుంది, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా నేను ఈ యొక్క విటమిన్ సి, వైటమిన్ డి ఇంకా జింక్ మినరల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ సి, యాస్కార్బిక్ యాసిడ్ అంటారు దీన్ని. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మీకు తెలుసు, నిమ్మకాయ నీరు ఎక్కువగా తాగమంటారు, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటారు, క్యాప్సికమ్ కానీ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, వీటిల్లో చాలా అబౌండెంట్గా వైటమిన్ సి ఉంటుంది అనమాట. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే, సాధారణంగా మన శరీరంలో ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అవ్వగానే మన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయ్యి మన బాడీలో ఉండే ఓన్ సెల్స్, ఏవైతే మ్యాక్రోఫేజెస్ అంటామో, ఆ యొక్క లోకల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ వైరస్తో కానీ ఆ బ్యాక్టీరియాతో కానీ పోరాడుతుంది అనమాట. ఈ యొక్క పోరాడే ప్రక్రియలో ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ వల్ల చాలా వరకు మన సొంత కణాలకే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ యొక్క సి విటమిన్, అంటే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ అయిన సి విటమిన్ ఆ యొక్క ఆక్సిడేషన్కి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ జరిగే నష్టాన్ని తగ్గించడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి, స్ట్రెంగ్థెన్ చేయడానికి, సపోర్టివ్గా నిలబడడానికి సి విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అంటే ఇప్పుడు మనకి COVID-19 ముఖ్యంగా తీసుకుంటే అనేక రకాల బాడీ పార్ట్స్లోని ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తున్నాయి అనమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆ ఏరియాలో ఫంక్షన్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటికల్లీ ఫంక్షన్ అనేది డిమినిష్ అవుతుంటుంది. సో ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా సి విటమిన్ అనేది పనిచేస్తుంది. సో ఆటోమేటిక్గా ఎంతవరకు ఈ సి విటమిన్ పనిచేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఎక్కడ దొరుకుతుంది సి విటమిన్ అంటే, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, సిట్రస్ ఫ్రూట్స్ ముఖ్యంగా. మనం సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకునే దాని బదులు ఇంట్లో సిట్రస్ ఫ్రూట్స్ తినడం కానీ, అంటే ముఖ్యంగా మనకి నిమ్మ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, జామకాయ, గోవాలో కూడా చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది అబౌండెంట్గా. సో రెగ్యులర్గా మనం తీసుకోవడం వలన బాడీలో చాలా సి విటమిన్ అనేది ఉంటుంది. దానివల్ల ఈ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఈ ట్యాబ్లెట్స్ కూడా విచ్చలవిడిగా ఎక్కువగా వేసేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, మలబద్ధకం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత ఎంజీ వేసుకున్నా బాడీ ఎంత తీసుకోవాలో అంత మాత్రమే తీసుకోగలదు. అది కూడా అది సింథటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేది, చాలా వరకు శరీరంలో ఇమడలేని పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట. బట్ న్యాచురల్గా మనకి ప్రకృతి నుంచి పుట్టిన ఈ మొక్కల్లో కానీ, లేకపోతే ఈ పళ్ళల్లో కానీ మనం చక్కగా సి విటమిన్ తీసుకోవడం చాలా మంచి విషయం. దాంతోపాటు డి విటమిన్ అండి. డి విటమిన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్,
ముఖ్యంగా రీసెంట్ సర్వేస్లో కోవిడ్-19తో ఎఫెక్ట్ అయ్యి అంటే సివియర్గా ఎఫెక్ట్ అవ్వడం, నార్మల్గా అసిమ్టమాటిక్గా ఉండడం కాకుండా సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 80% పీపుల్కి డి విటమిన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే, అసలు డి విటమిన్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. మన శరీరంలో ఎముకలు కానీ మజిల్స్ కానీ కొలాజిన్ ఫైబర్, అంటే మజిల్స్లో తయారవ్వాల్సిన మజిల్స్ తయారవ్వడానికి ఉపయోగపడే కొలాజిన్ ఫైబర్ కానీ ఇంకా రకరకాల బాడీ పార్ట్స్ తయారవడానికి డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండడానికి, టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ ఇవన్నీ బలంగా ఉండడానికి, టిష్యూస్ అన్నీ బలంగా ఉండడానికి డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డి విటమిన్ అనేది కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే కాకుండా, అంటే ఫుడ్ ద్వారా ఒక రా మెటీరియల్ లాంటిది బాడీలోకి ఎంటర్ అవుతుంది తప్పించి అది డి విటమిన్గా మారదు. అది డి విటమిన్గా ఎప్పుడు మారుతుంది, మన బాడీ అనేది లో ఫ్రీక్వెన్సీ అల్ట్రా వైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లోపల ఉండే ఆ రా మెటీరియల్ అనేది మనకి డి విటమిన్గా మారుతుంది అన్నమాట. సో ఆ డి విటమిన్ ఫర్దర్గా ఎప్పుడైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కానీ మన బాడీలో టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయో, ఆ టిష్యూ అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి ఈ యొక్క డి విటమిన్ అనేది చాలా వరకు, అంటే ఒకవేళ తక్కువ శాతం ఉందనుకోండి డి విటమిన్, టిష్యూ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంటుంది, దానివల్ల ఫంక్షన్ కూడా, ఆ టిష్యూ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంటుంది, ఆటోమేటిక్గా మనిషి అనేవాడు చాలా వీక్ అయిపోతాడు. అది డి విటమిన్ ఎక్కువ ఉందనుకోండి శరీరంలో, ఆటోమేటిక్గా ఆ యొక్క టిష్యూ రిపేర్ ఫాస్ట్గా జరుగుతుంటుంది అన్నమాట. అటు సి విటమిన్ ఫైట్ చేస్తుంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంటుంది, ఇటు డి విటమిన్ రిపేర్ చేస్తుంటుంది. సో ఇదంతా ప్యారలల్గా జరగాల్సిన ప్రాసెస్. సో ఈ డి విటమిన్ ఎక్కడ దొరుకుతుందంటే మన అందరికీ తెలిసిందే, ఎక్కువగా మనం ఎగ్లో కానీ ఎక్కువ యానిమల్ డైట్లో దొరుకుతుంది. దాంతోపాటు వెజిటేరియన్ డైట్లో అయితే డి విటమిన్ ఎక్కువగా సిరల్స్, ఈ పల్సెస్లోని, మనం పప్పు దినుసుల్లోని చాలా వాటిల్లో డి విటమిన్ అనేది అబౌండెంట్గా ఉంటుంది అన్నమాట. సో మనం డి విటమిన్ గురించి ఎక్కువగా వెతుక్కోవాల్సిన పని లేదు. మనం తినే చాలా ఫుడ్ ఐటమ్స్లో డి విటమిన్ అనేది చాలా అబౌండెంట్గా ఉంటుంది. ముఖ్యంగా మిల్క్ ప్రోడక్ట్స్ అండి, పాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల మనం డి విటమిన్ని తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో దీంతోపాటుగా జింక్ అండి, ఈ జింక్ మినరల్ అనేది మన శరీరంలో దానంతటా అదే ప్రొడ్యూస్ అవ్వదు, బట్ శరీరంలో ఐరన్ తర్వాత అంత నిష్పత్తిలో ఉండే ఒక గొప్ప మినరల్ జింక్ అండి. దీని యొక్క ప్రధాన ఫంక్షనాలిటీ ఏంటంటే, పని ఏంటంటే, ఈ యొక్క వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వచ్చినప్పుడు వాటితో పోరాడే క్రమంలో మన కణాలు చాలా వరకు దెబ్బతింటూ ఉంటాయి. మన కణాలు దెబ్బతిన్నాక అవి మళ్ళీ రీజనరేట్, అంటే రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఆ కణాల లోపల ఉండే న్యూక్లియస్, ఆ లోపల ఉండే డిఎన్ఏ ఏదైతే ఉందో అది కూడా రిపేర్ అవ్వాలన్నమాట. అయితే ఈ జింక్ మినరల్ అనేది ముఖ్యంగా ఈ యొక్క డిఎన్ఏ కానీ మన ఏదైతే జెనెటికల్ మెటీరియల్ ఉంటుందో దాని రిపేర్కి చాలా మట్టుగా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటి వైరస్ యొక్క జీనోమ్ని మన శరీరంలో ఉండే కణాల్లోకి ఇంట్రడ్యూస్ చేసుకొని అవి వాటి యొక్క జెనెటికల్ కోడ్ని రిప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి, దానివల్ల అవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. కానీ అదే పరిస్థితుల్లో మన శరీరంలో ఉండే జెనెటికల్ మెటీరియల్ డ్యామేజ్ అవ్వకుండా ఈ యొక్క జింక్ మినరల్ అనేది మన శరీరంలో ఉండే కణాల్లో ఉండే జెనెటికల్ మెటీరియల్ రిపేర్ అవ్వడానికి చాలా వరకు దోహదపడతాయి అన్నమాట. సో చూసారు కదా, మూడు, జింక్ విటమిన్ డి, విటమిన్ సి, ఈ మూడు అనేవి ఒక ట్రయోలాగా మనకి ఈ యొక్క కరోనాకి కానీ అంటే కోవిడ్-19కి కానీ ఎటువంటి ఫ్లూ ఫీవర్స్కి అయినా సరే ఈ మూడు ఒక ట్రయోలా మనం పనిచేస్తాయి అన్నమాట. మనకి ఒంట్లో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పరిగెట్టే బదులు, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, సో మనం ఈ యొక్క మూడు ఉండే పదార్థాలు, ఈ జింక్ కూడా మీకు ముఖ్యంగా సిరల్స్లోని పల్సెస్లోని ఎక్కువగా ఉంటుంది. సో జింక్ గురించి కూడా మీరు స్పెసిఫిక్గా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం తినే ఫుడ్లోనే రోజు ఇది నచ్చదో అది నచ్చదో అనుకోకుండా ఎక్కువగా రైస్ కన్నా ఈ కర్రీస్ కానీ ఇవి ఎక్కువగా తింటున్నట్టయితే మనకి అబౌండెంట్గా కావాల్సిన మినరల్స్ అన్నీ మన శరీరంలో చేరుతుంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఈ మూడు, విటమిన్ సి కానీ విటమిన్ డి కానీ దాంతోపాటుగా మినరల్ జింక్, ఈ మూడు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో కోవిడ్-19కి అగేనెస్ట్గా ఫైట్ చేయడానికి. సో రెగ్యులర్గా మీ డైట్లోని అన్ని రకాల ఐటమ్స్ సమపాలలో ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా మనం ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే సివియర్గా వెళ్ళిపోకుండా, హాస్పిటలైజ్ అయిపోయి వెంటిలేటర్ దాకా వెళ్ళే అవకాశం లేకుండా చాలా వరకు మనం ఇంటిలోనే ఉండి
అనేక రకాల ప్రికాషన్స్తోని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒక సాధారణ దగ్గు జలుబు జ్వరం లాగే ఇది కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి మన ఇండియాలో ఈ సమస్యలు ఎక్కువగా రాకపోవడానికి, డెత్ రేట్ తక్కువగా ఉండడానికి, రికవరీ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం మన ఆహార పదార్థాల్లో, మన భారతీయ వంటకాల్లో కానీ, మన సాంప్రదాయాల్లో వాడే అనేక రకాలైన ఫుడ్ మెటీరియల్స్ అండి. మనం ఇప్పటివరకు అనేక రకాల స్పైసెస్ వాడతాము, అన్ని రకాల సీజనల్గా ఫ్రూట్స్ తింటుంటాము. మన అలవాట్లు కానీ, ఆహారపు అలవాట్లు కానీ, ఇవన్నీ మన ఇమ్యూనిటీని కొంచెం ఇంకో లెవెల్లో పెట్టే దానికి ఒక బెంచ్ మార్క్ అన్నమాట. అదే మీరు ఫారిన్ కంట్రీస్ చూసినట్టయితే, యూరోపియన్ కంట్రీస్ ముఖ్యంగా, వాళ్ళు స్పైసెస్ ఎక్కువగా తినరు, ఇంకా డిఫరెంట్ ఫుడ్ వాళ్ళు మిస్ అవుతుంటారు, సీజనల్గా దొరికే ఫుడ్. సో వాళ్ళు ఎంత ర్యాపిడ్గా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ కంట్రీస్లో డెత్ రేట్ ఎంత ఘోరంగా ఉందనేది మనం పాస్ట్లో చూసాము. బట్ వాటెవర్, వ్యాక్సిన్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినంత వరకు, అంటే వ్యాక్సిన్స్ వస్తే తగ్గిపోతుందా అనేది వేరే విషయం, అది నెక్స్ట్ మీకు మళ్ళీ వేరే ఎపిసోడ్లో చెప్తాను. బట్ వ్యాక్సిన్స్ వచ్చినంత వరకు అట్లీస్ట్ మన శరీరంలో ప్రిపేర్డ్గా ఈ యొక్క ఫ్లూ ఫీవర్స్కి అగెనిస్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వైటమిన్ సి కానీ, వైటమిన్ డి కానీ, ఈ మినరల్ జింక్ కానీ మనం ఎక్కువగా ఫుడ్ ద్వారా తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి.